పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా స్నాచింగ్ ముఠాను పట్టుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో వారి వద్ద నుండి 30 గ్రాములు బంగారం, 14 లక్షలు విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దొంగలు గత 2 సంవత్సరాల నుంచి మహబూబాబాద్ సూర్యాపేట వరంగల్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలుగు పోలీస్ కలిసి జాయింట్గా డెవలప్ చేసి నవంబర్ 17 తారీఖున తొలూరు మండలం సాంచార్ మండలంలో జరిగినటువంటి స్టేట్ స్నాచింగ్లో సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారం చేసుకుని అమ్మాయిని గుర్తించడానికి టీమ్స్గా కానీ రోజుగా సీసీ కెమెరాలని ఐడెంటిఫై చేసుకుంటూ వారు దాదాపు గత వారం రోజుల నుంచి బ్యాంకులో ఉండి ఒక 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళు విచారించడం జరిగింది. అందులో నుంచి మనకి ఈ యొక్క చేసిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా మనం 8 మంది చేసిన గ్యాంగ్ పట్టుకోవడం, వారి నుంచి దాదాపుగా 30 తులాల బంగారము, సుమారు 18 లక్షల వరకున్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ నిధులు విలువ చూసినట్లయితే బంటు జయరాజు ఇద్దరు మెయిన్ గ్యాంగ్ లీడర్, ఇతను తండ్రి ఉత్తరాజు, ఉత్తరాపురం పనిపేడ, సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ పిల్లూరి అమీర్, తండ్రి విజయ్ పనిపేడ సేవాగ్రహం. ఇంకా వాళ్ళు ఇందులో తండ్రిగా ఉన్నారు, వాళ్ళు బాబు రాజేష్ తండ్రి బదులు పరిపేడ మండలం గాలివారి తర్వాత అన్న తెల్లూరి దయవంత తండ్రి విజేష్ ఇద్దరు పరిపేడ సేవాన్న చిన్సు సాయి తండ్రి విజయ పరిపేడ మండలం రామ్విలాస్ వల్ల పక్క ప్రమోద్ కుమార్ తండ్రి వెంకన్న రామదాస్ తల్లి పరిపేడ బంటు వినయరాజు తండ్రి వెంకన్న సీతారాంపురం పరిపేడ పరిపేడ శ్రీవాస్ తండ్రి లక్ష్మి నారాయణమూర్తి పరిపేడ మండలం. మొత్తం కూడా 8 మెంబర్స్ ఒక గ్యాంగ్లో ఏర్పడి ఈ యొక్క ఎక్కువ ఎక్కువంటే ఎక్కడెక్కడైతే ఏజ్ పర్సన్స్ సుమారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళల్ని గుర్తించి ముందు రోజు పోయి రెడీ చేసుకొని వీళ్ళు ఈ మధ్య మనకి కోవిడ్ వల్ల కరోనా సంబంధించిన వ్యాక్సిన్స్ డోర్ టు డోర్ సర్వే చేయడం వ్యాక్సిన్స్